ఆల్వేస్ మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీతోని మీకు ఒక ఫీలింగ్ రావాలి లోపల, నా వల్ల ఎందుకు కాదని కంపారిజన్ చేసుకోవాలి. కంపారిజన్తో ఎవరితో చేసుకోవాలంటే, ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అచీవ్ చేశారు కదా వాళ్ళతో కంపారిజన్ చేసుకోవాలి, కింది వాళ్ళతో కాదు. కింది వాళ్ళతో కాదు అనే ఒక పర్సన్, అతని గోల్ ఒక సచిన్ని కలవాలని, బట్ ఎవరు కూడా సచిన్ని కలవాలని అతను చెప్పారు. అయినా కూడా అతను సచిన్ కలవాలని ఒక గోల్ తీసుకుని దాని తర్వాత టీటీ లాగా జాబ్ చేసుకుంటూ చేసుకుంటూ ఈరోజు ఇండియా టీమ్కే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్, 2000 లెవెల్లో మన వరల్డ్ కప్ ఇచ్చి ప్రెసెన్స్ పేషెన్స్ ఏదైతే కదా దానికే ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు ఒక ఎంఎస్ ధోని, నా వల్ల ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు. అందుకోసం చెప్తున్నాను, నా వల్ల ఎందుకు కాదు, నీ వల్ల ఎందుకు కాదు, మన వల్ల ఎందుకు కాదు అని అనుకొని కదలండి, కదలండి. ఎందుకంటే జీవితం ఒక పోరాటం, ఒక పరుగు పందెం. ఆ పరుగు పందెంలో మొదటిగా రావాలంటే పరిగెత్తాల్సిందే. కూర్చుంటే ఏమి కాదు, లేజినెస్ తనుంటే ఏమి కాదు. ఇవ్వాలి, నిద్రలో నుంచి మేల్కోవాలి, పరిగెత్తాలి, పరిగెత్తున ఉండాలి. ఎందుకంటే నీ పరిగెత్తుకుంటేనే ఏదైతే నువ్వు సక్సెస్ సాధించాలని తపన ఉంటావు చూడు, తపని. ఆ తపన నుంచే నువ్వు పుడతావు, అది నువ్వు, అది నువ్వు. అందుకోసం ఈరోజు నుంచి గివప్ చేయకండి. ఏం చేయాలి, ఆల్వేస్ ఒంటరిగా ఉన్నప్పుడు మనకు మనం ప్రశ్నించుకోవాలి, ఏమని, నా వల్ల ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదని నువ్వు ఎన్నైతే ప్రశ్నలు నీకోసం నువ్వు వేసుకుంటుంటావో అందులో నుంచే నువ్వు పుడతావు, నువ్వు పుడతావు.